వెల్కమ్ టు ఎంటిఆర్ మసాలా అభిరుచి టేస్టీ అండ్ వెరైటీ వంటలతో ప్రతిరోజు మిమ్మల్ని అలరించే అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వెరైటీస్ తో రెడీగా ఉంది సో లేట్ చేయకుండా ఈ రోజు మన ప్రోగ్రామ్ లోని వంటలు ఏంటో చూసేద్దామా మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ఈ రోజు ప్రేక్షకులు ఎలాంటి వెరైటీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం హాయ్ రాజ్ గారు హలో అండి ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా ఓకే అండి ఓకే సో శిరీష గారు మెయిల్ చేశారు రాజ్ గారు వనస్థలిపురం నుంచి ఓకే ఆలూ చోలే రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు ఆలూ చోలే అంటే రెగ్యులర్ గా చేసుకునే రెసిపీ ఇది మనకి పూరి లాంటి వాటిలోకి చపాతి వీటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది సో కొంచెం డిఫరెంట్ మెథడ్ లో కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియెంట్స్ అడిషనల్ గా నేను యాడ్ చేసి ఈ డిష్ ని చూపిస్తాను అండి సో మనకి అది కూడా అలాగే టేస్ట్ కొంచెం డిఫరెంట్ గానే వస్తుంది ఓకే ఓకే మరి ఆలూ చోలే తయారీ కొల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం ఆలూ చోలే తయారు చేయడానికి కొల్సిన పదార్థాలు కాబూలి శనగలు 1 కప్పు ఉడికించిన బంగాళ దుంప ముక్కలు 1 కప్పు తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 2 జీలకర్ర 1 టీస్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు ధనియాల పొడి 1 టీస్పూన్ ఆమ్చూర్ 1 టీస్పూన్ తరిగిన టొమాటో 1 గరం మసాలా 1 టీస్పూన్ ఎండు దానిమ్మ గింజలు 1 టీస్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె 3 టేబుల్ స్పూన్లు టీ పొడి 1/2 టీస్పూన్ తరిగిన అల్లం 1 టీస్పూన్ తరిగిన వెల్లుల్లి 1 టీస్పూన్ ఓకే అండి మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు మొదలు పెడదామా ఓకే అండి సో ఇక్కడ ముందుగా నేను కాబూలి శనగలు ఇది టీ పొడి కూడా దీంట్లో యూస్ చేశాం కదండి టీ పొడి టీ పొడి యూస్ చేశాం సో కొంచెం ఆ ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది సో ఇలా చిన్న గుడ్డలో కట్టేసి ఉడికించేటప్పుడు వీటితో పాటుగా వేసేసి ఉడికించుకోవాలి మూటని ఇందులో వేసేయాలి వేసేసాలి నీళ్ళు పోసి ఉడికించేయాలి yes అంటే జస్ట్ ఆ స్టాక్ అనేది కొంచెం బయటికి వస్తుంది ఆ టీ డికాషన్ కూడా దానికి యాడ్ అవుతుంది ఆ టేస్ట్ కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కదా అవును అవును ఓకే టేస్ట్ లో కూడా కొద్దిగా డిఫరెంట్ ఆ చేంజింగ్ అనేది కనిపిస్తుంది మనకు సో డిఫరెంట్ ప్రాసెస్ లో అన్నారు కదా సో ఇది ఇక్కడ మనకి ఇక్కడ టేస్ట్ లో చాలా వేరియేషన్ వస్తుందేమో కదా అలాగే దానిమ్మ గింజలు ఎండు దానిమ్మ గింజలు కూడా వాడాం జీలకర్ర వేయించేసి పొడి కొట్టి పెట్టేసుకుందాం ఎండు దానిమ్మ గింజలు దొరుకుతాయా మనకి ఈజీ మనకు పచారి కొట్లలో దొరుకుతాయి అండి ఓకే జనరల్ గా ఈ చోలే అంటే చోలే మసాలా వాడతాం కదా మనము అవునండి సో దీనికి కొద్దిగా ఇలా డిఫరెంట్ పౌడర్స్ తీసుకున్నారు ఒక రకంగా ఇది కొంచెం ట్రెడిషనల్ గా అంటే నార్త్ సైడ్ లో చేసుకుంటూ ఉంటారు ఈ వంట yes అండి సేమ్ రోటీ కాంబినేషన్ కి అవునండి ఓకే కొద్దిగా నూనె వేసుకొని సన్నగా తరిగిన అల్లం తరిగిన వెల్లుల్లి ఓకే అంటే జనరల్ గా టీ ఫ్లేవరే చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా అంటే టీ డికాషన్ అయినా కూడా మనకి తెలుస్తుంటుంది ఆ స్మెల్ టేస్ట్ అనేది అవునండి ఇప్పుడు ఇందులో మనకి ఆ టీ టేస్ట్ అనేది కూడా తెలుస్తుంది కొంచెం లైట్ గా తెలుస్తూ ఉంటుంది అంటే కాబూలి శనగలు ఉడికించాం కదా లోపల వరకు ఆ ఫ్లేవర్ అనేది ఫ్లేవర్ వెళ్తుంది ఆహా పచ్చిమిరపకాయలు ఓకే ఉల్లిపాయ ముక్కలు ఓకే ఇలా ఈ టీ పొడి వాడటానికి అంటే ఏమైనా రీజన్ ఉందా రాజు గారు లేకపోతే జస్ట్ అంటే కొంచెం కలర్ అలాగే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది ఆ శనగలకి ఆ టీ పౌడర్ ఏమైనా ఎక్స్ట్రా టేస్ట్ ఏమైనా యాడ్ చేస్తుంది yes సో ఇది కొంచెం వేగిన తర్వాత సరిపడా ఉప్పు ఓకే కారం కొద్దిగా పసుపు కొద్దిగా ఆమ్చూర్ ఓకే సో ఇక్కడ టమాటో ముక్కలు అండి సో ఇది కొంచెం మన గ్రేవీ బేస్ లా వస్తుంది మూత పెట్టేసి కాస్త మనకు మొదట మనం మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు ఓకే రాజు గారు సో మేము చిట్కా చూసేస్తాం అయితే ఓకేనండి ఓకే అండి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం జిట్టు రాలే సమస్య ఉన్నవారు రేగు ఆకుల్ని పేస్ట్ చేసి తలకు పట్టించి అరగంట తరువాత స్నానం చేసినట్లయితే జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది ఓకే అండి చిట్కా చూసారు కదా చూద్దామా రాజు గారు ఓకేనండి ఓకేనా సో టమాటా ముక్క కూడా ఉడికిపోయాయి కదా సో ఇప్పుడు మనం ముందుగా అంటే టీ పొడి వేసేసి ఉడికించుకున్నాం కదండి కాబూలి శనగలు
అలాగే ఆలు ఓకే సో ఉడికించేసారా ఇవి కూడా అవునండి సో వీటితో పాటుగా కొద్దిగా గరం మసాలా దానిమ్మ గింజలు జీలకర్ర పొడి పొడి ఈ దానిమ్మ గింజలు అంటే టేస్ట్ ఎలా ఉంటుంది రాజు గారు ఎండింది ఆ కొంచెం డిఫరెంట్ గా ఒక టైప్ ఆఫ్ కొంచెం బగర్ లైట్ గా ఉంటుంది సో ఎక్కువగా ఏంటంటే షాహి డిష్లలో అలా వాడతా ఉంటారు అన్న ఆహా కొద్దిగా ధనియాల పొడి ఓకే సో ఇక్కడ వాటర్ కాకుండా ఏవైతే ఉడికిచాం కదండి సో ఈ శనగలు శనగలు ఉడికిచాను సో అదే వాటర్ కొంచెం వాడుతున్నాను స్టాక్ ఇంకొంచెం టీ డికాషన్ ఎక్కువ అవుతుందేమో ఇందులో బట్ బాగుంటుంది ఓకే ఇప్పుడు టీ మనకి టీ కూడా గ్రీన్ టీ లా ఉంది కదా రాజుగారు రెగ్యులర్ దే వాడాలా కొంచెం వెరైటీగా కావాలంటే గ్రీన్ టీ తో కూడా ట్రై చేసి చూడండి హెల్తీ ఓకే అంటే కాదు రాజుగారు మనం ఒక ప్రాసెస్ చూపిస్తాం కదా చూసే వాళ్ళకి నాలుగు డౌట్లు వస్తాయి ఆ టీ తోనే ఎందుకు చేసుకోవచ్చు ఈ టీ తో అందుకని మనం ఒకసారి చెప్పేసాం అనుకోండి వాళ్ళసారి ట్రై చేసినప్పుడు ఆప్షన్స్ గా ట్రై చేసుకుంటారు ఏది నచ్చితే అది తీసేయొచ్చు ఈ చోలే మసాలా కూడా కలర్ కూడా డిఫరెంట్ గా వచ్చింది కదా మనకి అంటే బికాజ్ ఆ టీ డికాషన్ దీని వల్ల ఎందుకంటే జనరల్ గా చోలే మసాలా మనకి ఎప్పుడు అదొక డిఫరెంట్ కలర్ లో వస్తుంది మసాలా గాని మనం కొద్దిగా పసుపు ఇవన్నీ యాడ్ చేస్తాం కదా కాబట్టి సో ఇది కొంచెం డికాషన్ కూడా యాడ్ చేసాం దాంట్లోనే ఉడికిచాం కాబట్టి కొంచెం డిఫరెంట్ గా వస్తుంది బాగుంది ఓకే సో రెడీ అయిపోయిందండి యాక్చువల్ గా కాబూలి శనగలు కూడా నల్ల శనగల్లా అయిపోయాయి కొద్దిగా కొత్తిమీర అండి ఓకే ఓకే ఆలు చోలే రెడీ ఓకే అండి ఆలు చోలే రెడీ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం ఆలు చోలే తయారు చేసే విధానం ముందుగా టీ పొడిని ఒక క్లాత్ లో చుట్టి కాబూలి శనగలతో పాటుగా వేసి ఉడికించి ఉంచాలి ఎండు దానిమ్మ గింజలు జీలకర్ర వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి దీనిలో ఉప్పు కారం పసుపు ఆమ్చూర్ టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి తర్వాత ఉడికించిన కాబూలి శనగలు బంగాళదుంప ముక్కలు గరం మసాలా ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు చోలే రెడీ ఓకే మరి ఆలు చోలే తయారీ విధానం చూసారు కదా రాజుగారు టేస్ట్ చూద్దామా ఓకే అంటే మనం స్టాక్ అది వేసుకున్నా కూడా ఎక్కువ టీ పౌడర్ అదేం పెద్ద డామినెంట్ గా లేదు ఆ ఉండదండి కాకపోతే ఆ శనగలకి మనం ముందు ఉడికించుకునేటప్పుడు దాంట్లో వేసాం కాబట్టి కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ ఉంది రెగ్యులర్ గా మనం తినే అలా కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వస్తాయి శనగలు అండ్ చోలే అనగానే మనకి ఒక రకమైన మసాలా అలవాటైపోయి ఉంటుంది కదా సో అలా లేకుండా ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉంది బాగుంది రాజుగారు థాంక్యూ అండి సో చూసారు కదండి చాలా టేస్టీగా ఉంది వెరైటీ డిష్ మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం మీకోసం మరో చిట్కా దోమకాటు వల్ల ఏర్పడిన దురద దద్దుర్లు తగ్గిపోవాలి అంటే వెంటనే ఆ ప్లేస్ లో ఉల్లిపాయ ముక్కతో రుద్దాలి ఇలా చేసినట్లయితే దురద దద్దుర్లు తగ్గిపోతాయి ఈరోజు వంటలు పిండి వంటల్లో ఆలు చోలే తయారీ విధానం చూసారు కదండి మరి మీరు కూడా ఏదైనా వెరైటీ రెసిపీ నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in అభిరుచి ప్రేక్షకులకు ఎన్టీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం ఎన్టీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎన్టీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి ప్రతి వారం ఎన్టీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెంబర్ 1 సెకండ్ ఫ్లోర్ 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్ ఇజీపుర బెంగళూరు 560047 మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ మరి ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం ఒక వెరైటీ శాండ్విచ్ చూడబోతున్నామండి అదేంటంటే ఖర్జూర్ డ్రై ఫ్రూట్ శాండ్విచ్ మరి శాండ్విచ్ తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజుగా చూపిస్తారు
సో ఖర్జూర్ ఇంకా డ్రై ఫ్రూట్ శాండ్విచ్ అవునండి అంటే ఇది ఎలా స్వీట్ రాజగారు మనకి శాండ్విచ్ ఆ కొంచెం అంటే ఖర్జూరం స్వీట్ గానే ఉంటుంది కదా సో ఆ స్వీట్నెస్ లో వస్తుంది సో మధ్య మధ్యలో మనకి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా తగుతూ చాలా బాగుంటుంది ఎక్స్ట్రా షుగర్ ఏం వాడట్లేదు ఏం వాడట్లేదండి జస్ట్ ఆ ఖర్జూర్ స్వీట్నెస్ అన్నమాట yes అండి కాకపోతే మన రెగ్యులర్ చేసుకునే శాండ్విచ్ కి కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుందేమో కదా ఇది కొంచెం అంటే స్వీట్ ఐటమ్స్ లోకి ఇది కొంచెం యాడ్ అవుతుంది సో హాట్ గా కాకుండా కొంచెం స్వీట్ గా ఉంటుంది శాండ్విచ్ ఓకే ओके मरी खर्जूर ड्राई फ्रूट सैंडविच तैयारी कोल्सिन पदार्थालु चूद्दाम खर्जूर ड्राई फ्रूट सैंडविच तैयार चेयडानिकि कोल्सिन पदार्थालु रेड स्लाइस्लु नालुगु खर्जूरालु अर कप्पु पालु अर कप्पु तरिगिन ड्राई फ्रूट्स कोद्दिगा वेन्न ओक टेबल स्पून स्टार्ट चेद्दाम राज गारु ओके नंदी सो मुंदुगा खर्जूरं मनं पेस्ट ला रेडी चेसुकोवाली ओके सो मिक्सी जार लो सो सीड तीसेसुकोवालंडि సో కొద్దిగా మనకి ఖర్జూరం అయితే కొంచెం స్వీట్ కూడా బానే ఉంటుంది yes అదే మళ్ళీ ఎండు ఖర్జూరం లాంటిది అయితే మనకి కొద్దిగా చప్పగా అనిపిస్తుంది గానీ సో కొద్దిగా పాలు ఓకే సో అంటే ఫైన్ గా కొంచెం పేస్ట్ చేసుకోవాలి మనం అప్లై చేసుకోవడానికి వీలుగా ఓకే ఖర్జూరం అంటే సీడ్లెస్ వి దొరికితే ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది కొంచెం సీడ్స్ పైతే మనం కొద్దిగా ఆ సీడ్స్ రిమూవ్ చేసుకోవటమే అదొక్కటే పని సో కొంచెం ఇది స్వీట్ కాబట్టి కొద్దిగా బ్రౌన్ బ్రెడ్ ఇలాంటి వాటికంటే కూడా మిల్క్ బ్రెడ్ అయితే కొంచెం బాగుంటుంది సో కొంచెం ఈ బ్రెడ్ అటు ఇటు టోస్ట్ చేసుకుంటే సరిపోతుందా రాజు గారు అంతేనండి సో మనం అంటే కంపల్సరీ ఇది టోస్ట్ చేసుకోవాలా రాజగారు లేకపోతే టోస్టర్ ఉంటే మనం ఆ మిక్చర్ తో పాటు అందులో పెట్టేసుకోవచ్చా ఆ టోస్టర్ లో కూడా చేసుకోవచ్చు అది కూడా బానే వస్తుంది అప్లై చేసుకున్న తర్వాత దానిలో పెట్టేసి మనం టోస్ట్ చేసుకోవచ్చు కొంచెం గ్రిల్ టైప్ లో ఆ బా వస్తుంది ఓకే సో డ్రై ఫ్రూట్స్ అనేవి మనం ఇక్కడ పీసెస్ లాగే తీసుకుంటున్నామా ఆ చిన్న చిన్న పీసెస్ లా చాప్ చేసుకొని సో పై నుంచి అలా స్ప్రింకిల్ చేసేస్తాం అంటే మనకి ఖర్జూరం పేస్ట్ లాగా ఉంటుంది కాబట్టి స్టిక్ అయిపోతాయి అదే ఇది ఎలాగో మనకి సాఫ్ట్ ఇది ఉంటుంది కాబట్టి అవి కొద్దిగా పీసెస్ లో అయితే మధ్య మధ్యలో కొంచెం అలా కరకరలాడుతూ తగులుతూ ఉంటాయి yes ఓకే ఓకే సో రెండు ఇలా మనం చేసుకోవాలి ఇంకొంచెం కలర్ రావాలండి ఇది ఓకే సరే రాజగారు అయితే మేము చిట్కా చూస్తాము ఓకేనండి ఓకేండి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం మీ జుట్టు మంచి షైనీగా ఉండాలంటే ఓ చిట్కా ఎగ్ వైట్ లో అరటిపండు గుజ్జు మిక్స్ చేసి తలకు అప్లై చేసి గంట తర్వాత తల స్నానం చేయాలి ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మీ జుట్టు సిల్కీగా కండిషనర్ గా ఉంటుంది ఓకే అండి చిట్కా చూసారు కదా ఓకేనా రాజు గారు సో రెండు రెడీ అయిపోయింది సో ఇప్పుడు వీటికి సో ఖర్జూరం పేస్ట్ ఓకే కాబట్టి మనం ఎప్పటికప్పుడు చేసుకొని తినేస్తే బాగుంటాయేమో కదా అంతేనండి అంటే ఎక్కువ సేపు అలా ఉంచకుండా సో ఫ్రిజ్ లో పెట్టుకొని మనం పెట్టుకోవచ్చు అంటే వన్ డే ఉంటుంది మిల్క్ యాడ్ చేసాం కదా ఖర్జూరం పేస్ట్ కి అంటే బాక్సెస్ లో పెట్టి క్యారీ చేసుకోవడానికి బాగా మెత్తగా అయిపోతుంది మెత్తగా బ్రెడ్ ఓకే ఓకే ఇక్కడ పైన డ్రై ఫ్రూట్స్ అండి దీంట్లో కాజు బాదం అక్రూట్స్ ఓకే కిస్మిస్ మన చాయిస్ ఏమన్నా మనం యాడ్ చేసుకోవచ్చు మన దగ్గర అవైలబుల్ గా ఉన్నవన్నీ yes సో ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నా కూడా మనకి కొంచెం దానికి స్టిక్ అయిపోయి బానే ఉంటాయేమో కదా బయటికి అలా వచ్చేయకుండా ఏం రావండి
నైఫ్ ఇస్తారా సో మనకు కావాల్సిన షేప్ లో కట్ చేసుకోవచ్చు मन की चॉकलेट दा स्प्रेड स्प्रेड अला चूडा अलागे ओके प्लेट इतारा टमाटो फैन शेप लो कट सीड पड़ती सो दिन स्लिट्स इच्चुकोवाली कुछ सन्नगा ना కొంచెం సన్నగా స్లిట్స్ ఇచ్చుకోవాలి అప్పుడే బాగా విచ్చుకుంటుంది అది ఓకే సో సేమ్ మనం కీరాలో కూడా చేసుకోవచ్చు కదా yes అండి స్కిన్ మనకు కొంచెం థిక్ గా ఉండే ఏ వెజిటబుల్స్ అయినా ట్రై చేయొచ్చు ట్రై చేయొచ్చు మనం ఓకే సో తర్వాత వీటి మనం కొంచెం ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా ఫ్యాన్ షేప్ లో ఓపెన్ అవుతుంది యాక్చువల్గా అది ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ లా కూడా అరేంజ్ చేసుకోవచ్చు మనం అరేంజ్ చేసుకునే దాని బట్టి ఉంటుందండి యా फ्लवर्स अटे रेग्युर मन ओके ఈ ఫ్లవర్ మనం అట్ సైడ్ నుంచైనా ఇట్ సైడ్ నుంచైనా చేసుకోవచ్చు కదా రాజు ఎట్ నుంచి అంటే మనకు సైజ్ ఏది కావాలనే ముందుగా మనం చూసుకొని చిన్నగా కావాలనుకుంటే ఇట్ వైపు నుంచి చేసుకోవచ్చు కొంచెం పెద్ద కావాలనుకుంటే ఇట్ వైపు నుంచి యా అంటే మరి ఆ ఎడ్జ్ బాగా సన్నగా ఉంటే మనం స్టార్టింగ్ నుంచి చేసుకోవచ్చు చేసుకోవచ్చు ప్లేట్ మొత్తం తినేయొచ్చు యాక్చువల్లీ yes ప్లేట్ లో అరేంజ్ చేసుకునేవన్నీ సో మెయిన్ గా స్నాక్స్ తో మనం సర్వ్ చేసుకునే అంటే గార్నిష్ చేయవన్నా ఇలా కావాలిస్తే మనం దాంతో పాటుగా తినే విధంగా ఉండే వెజిటబుల్ కాని ఫ్రూట్ తో కాని తీసుకుంటే బాగుంటుంది యా ఓకే సాండ్విచ్ ఖర్జూర్ డ్రై ఫ్రూట్ సాండ్విచ్ రెడీ అండి నైస్ రాజ్ గారు ఓకే అండి మరి సాండ్విచ్ రెడీ అయిపోయింది టేస్ట్ చూసే ముందు ఖర్జూర్ డ్రై ఫ్రూట్ సాండ్విచ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం ఖర్జూర్ డ్రై ఫ్రూట్ సాండ్విచ్ తయారు చేసే విధానం మిక్సీ జార్ లో ఖర్జూరాలు పాలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి బ్రెడ్ స్లైస్ లకు వెన్న రాసి రెండు వైపులా కాల్చుకోవాలి ఒక బ్రెడ్ స్లైస్ కు ఖర్జూరం పేస్ట్ రాసి తరిగిన డ్రై ఫ్రూట్స్ ఉంచి మరో బ్రెడ్ స్లైస్ తో మూసివేయాలి ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే ఖర్జూర్ డ్రై ఫ్రూట్ సాండ్విచ్ రెడీ ఓకే అని మరి ఖర్జూర్ డ్రై ఫ్రూట్ సాండ్విచ్ తయారీ విధానం చూసారు కదా తీసుకుందాం
టేస్టీగా ఉంది కదా చాలా బాగుంది అంటే యాక్చువల్గా బటర్ టేస్ట్ ఆ ఖర్జూరం పేస్ట్ స్వీట్నెస్ మధ్యలో కరకరలాడుతూ డ్రై ఫ్రూట్స్ ఓవరాల్గా చాలా బాగుంది చక్కగా అసలు జామ్ ఇలాంటివి ఏమీ అక్కర్లేకుండా మామూలుగా బ్రెడ్ మీద కూడా కొంచెం హెల్దీగా ఉంటుంది ఈ పేస్ట్ స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది yes చాలా టేస్టీగా ఉంది రాజు గారు థాంక్యూ అండి సో చూసారు కదండి చాలా చాలా బాగుంది టేస్ట్ వైస్ గా అండ్ అలాగే హెల్దీ రెసిపీ కూడా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా మీకోసం మరో చిట్కా 2 చెంచాల ఆముదంలో 1 చెంచా పసుపు కలిపి రోజు ఉదయం సాయంత్రం పాదాలకు మర్దన చేస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీ పాదాలపై ఉన్న పగుళ్ళు తగ్గిపోతాయి ఓకే అండి మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గురించి వంటలో ఇవాల్టి టేస్టీ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ओके अंडी मैं मैं पार्टिसिपेंट्स रेडी ऊरिंचे वंटलु चेयडानिकी अंड मेन इंग्रीडियंट कूडा रेडीगा उंदी सो इवाल्टी मेन इंग्रीडियंट चूसे मुंदु फस्ट इद्दनि परिचयं चेसुकुंदाम हाय अंडी हाय मी पेरु सरिता सरिता गारु एक्कडि नुंचि वस्तुन्नारु चर्लपल्ली नुंडि चर्लपल्ली ओके हाय अंडी हाय मी पेरु एंटी सुमना मीरु एक्कडि नुंचि वस्तुन्नारु हिमायत नगर हिमायत नगर सो मी इद्दरिकि एमैना परिचयं उंदा अंडी लेदु एमी लेदा ओके सो नो प्रॉब्लम फस्ट इवाल्टी मेन इंग्रीडियंट चूसेद्दामु ओके सो इंदुलो एदैते इंग्रीडियंट वस्तुंदो दांतो మీరు వంట చేయాలి తెలుసు కదా ఊరించే వంట కాన్సెప్ట్ ఓ తోటకూర సో ఈ రోజు చక్కగా ఆకుకూర తీసుకొచ్చాం అన్నమాట సో తోటకూర అంటే మనకి రెగ్యులర్ గా మనం వాడేదే కాకపోతే తోటకూరతో చక్కగా మీకు తెలిసింది ఏదైనా కూడా టేస్టీ అండ్ వెరైటీ వంట ఉంటే దాన్ని ఈ రోజు మాకు చేసి చూపించొచ్చు ఓకేనా సో తోటకూరతో ఏం చేయొచ్చో ఫాస్ట్ గా ఆలోచించేయండి ఓకే సార్ సో ఏం ఆలోచించారు సుమన గారు తోటకూరతో కొంచెం ప్రోటీన్ రిచ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను విత్ స్ప్రౌట్స్ ములకెత్తిన గింజలతో ఏంటి కర్రీ తోటకూర స్ప్రౌట్స్ కర్రీ తోటకూర విత్ ములకెత్తిన గింజలు అంటే స్ప్రౌట్స్ తో కర్రీ తోటకూర స్ప్రౌట్స్ కర్రీ ఓకే మరి తోటకూర స్ప్రౌట్స్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం తోటకూర స్ప్రౌట్స్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తోటకూర 1 కప్పు ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు నానబెట్టిన సోయా గ్రానులస్ 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 2 టొమాటో ప్యూరీ 1/2 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ పెరుగు 2 టేబుల్ స్పూన్లు స్ప్రౌట్స్ స్టాక్ తగినంత ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు నిమ్మరసం 1 టీ స్పూన్ గరం మసాలా 1 టీ స్పూన్ కరివేపాకు 2 రెమ్మలు నూనె 3 టేబుల్ స్పూన్లు ఓకే అండి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా సో సుమన గారు స్టార్ట్ చేద్దామా ఓకే అండి ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించాక కొంచెం హీట్ ఎక్కాక ఒక 3 స్పూన్స్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఇందులో పోపు ఏం లేదండి ఆ లేదు లేదు డైరెక్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం ఓకే సో అంటే అలా కొంచెం గ్రేవీ కర్రీ టైప్ లోనా లేకపోతే ఇది ముద్ద దగ్గరికి ముద్ద కూరలా వస్తుందా లేదు గ్రేవీ అనే గ్రేవీ అంటే పులకా కానీ రైస్ కానీ రెండింటికి బాగుంటుంది దేనికైనా దేనికైనా ఓకే జస్ట్ ఇది వేగుతుండగా కొద్దిగా salt ఓకే ఇది సైంధవలవనం హెల్త్ కి చాలా మంచిది నేను మొత్తం అంతా ఇదే వాడతారా ఇప్పుడు మొత్తం అన్నిటికీ ఇదే యూస్ చేస్తాను ఏ కర్రీకైనా ఏ కర్రీకైనా టోటల్ ఇంట్లో అంతా కూడా ఇదే వాడతాం ఇది యాక్చువల్ గా ఇది హిమాలయన్ salt అంటారు ఓకే ఇది బీపీని రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది హై బీపీని లో బీపీని బ్యాలెన్స్ చేసి త్రిదోషాలని సమంగా ఉండేదానికి యూస్ అవుతుంది ఓహోహో మీరు ఇవన్నీ బాగా పాటిస్తుంటారండి నేను ప్రొఫెషనల్ యోగా థెరపిస్ట్ అండి ఓహో కరివేపాకు కరివేపాకు సో బైట టీచ్ చేయటమే కాకుండా మీరు చక్కగా ఇంట్లో కూడా ఇవన్నీ అంటే నేను పాటించి మోస్ట్లీ బైట్ చెప్తుంటానండి అలా చెప్పాలి కదా అసలు అందరూ కూడా నేను ఫస్ట్ ఏది కానీ ఆశ్రయించిన తర్వాత నేను బయట వాళ్ళకి చెప్తాను కొంతమంది ఏంటంటే చక్కగా బయట వాళ్ళకి అన్నీ చెప్తారు ఇటేమో అన్ని మామూలుగానే ఉంటాయి లేదండి సో పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తారు ఓకే ఓకే ఇది వేగిపోయింది కదా నెక్స్ట్ టైం వేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేయాలి ఓకే నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం టొమాటో ప్యూరీ ఓకే నెక్స్ట్ స్ప్రౌట్స్ మనం ఉడకబెట్టుకున్న మిక్స్డ్ స్ప్రౌట్స్ ఓకే సో అంటే కంపల్సరీ మీ వంటల్లో అన్నీ ఉండేలా చూసుకుంటారండి ఎప్పుడు ఇలాగా మోస్ట్లీ బ్యాలెన్స్డ్ డైట్ బ్యాలెన్స్డ్ గా ఓకే అంటే పిల్లలకంటే కొంచెం ప్రోటీన్ రిచ్ ఎక్కువ చేసుకుంటాను
కొంచెం అంటే నాకు మా వారికంటే కొంచెం తక్కువ సోయా గ్రానులస్ ఓకే మీరు కూడా అంతేనండి సోయా గ్రానులస్ అందరికి తెలుసుందే ఈవిడ ఈవిడ అడిగారా యోగా చేస్తారని मोस्टलीमेड पसपल रोट देश मिक् जल्दी तोटकूर चाल मंदिर आई मग्गे दिन वाल मन तिना तक जस्ट लाइट बॉइल अला दींट मन फ्लेवर पो अला कलर न्यूट्रिशन वैल्यूस अला ऑलरेडी स्प्राउट्स साल्ट उड़कना ఆల్రెడీ సోడియం కంటెంట్ దీంట్లో ఎక్కువ ఉంటుంది తోటకూరలో ఎక్కువ ఉంటుంది ఐరన్ రిచ్ ఎక్కువ ఉంటుంది దెన్ కాల్షియం కూడా చాలా మందికి తెలియదు ఏంటంటే ఆకుకూరలు చాలా వరకు ఐరన్ అనుకుంటుంటారు తోటకూరలో చాలా కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది ఓ వీక్లీ ఒక 2-3 టైమ్స్ తీసుకున్నా కూడా చాలా మంచిది మంచిది ఓకే ముఖ్యంగా లేడీస్ కి ఆఫ్టర్ 25 ఇవి బోన్స్ వేగ్గా అవుతుంటాయి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళకి తోటకూర ఒక 2-3 టైమ్స్ వీక్లీ తీసుకున్నా కూడా సరిపోతుంది నెక్స్ట్ టైం యాడ్ చేద్దాం తర్వాత స్టాక్ ఇది మనం ఇది స్ప్రౌట్స్ ఉడకబెట్టుకున్నాం కదా స్ప్రౌట్స్ దా ఓకే ఆ ఉడకబెట్టుకున్న వాటర్ చేయకుండా మనం దీంట్లోనే వేస్తాం కొంచెం మగ్గని మగ్గివాలి ఓకే ఇంకోటి స్ప్రౌట్స్ కూడా కొంచెం స్మెల్ అందరికి అది సూట్ అవ్వదు కొంచెం పసరలాగా వస్తది మనం కూరలు వేసుకునే ముందు కొంచెం salt వేసుకొని వాష్ చేసుకొని వేసుకున్నామంటే ఆ పసరు పోతుంది ఓకే ఓకే ఆ పసరు వాసన టేస్ట్ టేస్ట్ గా ఉంటుంది తర్వాత పెరుగు ఓకే బాగా కొంచెం చిలక చిక్కటి గిలకొట్టిన చిక్కటి పెరుగుని లైట్ గా 1-2 స్పూన్స్ సో అదంటే మనకి టేస్ట్ బాగుంటుందా టేస్ట్ బాగుంటుంది ఇంకొకటి ప్రోటీన్ అది కూడా చెప్పాను కదా అది ప్లస్ కాల్షియం మరి ఎక్కువ ప్రోటీన్ కాల్షియం అయిపోదు ఎక్కువేమవదు ఇది ఒకసారి తీసుకున్నా కూడా అంటే ఆల్్రెడీ కావాల్సిన చేసుకున్నాం తోటకూర చేసుకున్నాం సోయా యాడ్ చేసాం అవును ఇవన్నీ వేసినా కూడా అట్ ది సేమ్ టైం టేస్ట్ కూడా మనం యూస్ చేస్తాం ఓకే అల్లం వెల్లుల్లి వేసినప్పుడు పాలు కాని పెరుగు కాని వేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది ఓ లాస్ట్ గా ఉప్పు కొంచెం చూసుకొని ఎలా చూసుకుంటారు టేస్ట్ చూడకూడదుగా ఇంతకు ముందు వేసాం కదా ఓహో ఫైనల్ గా జస్ట్ అలా ఇది కొంచెం తక్కువగానే ఉంటుంది salt ఓకే రాక్ salt అంటే చెప్పాను కదా అయితే ఇది కొంచెం తక్కువగానే ఉంటుంది దెన్ లాస్ట్ ఇంకొకటి ఈ స్మెల్ అని చెప్పాను కదా కొంచెం ఉంటుందని అది కొంచెం యాడ్ చేసా దానికి ఇది కూడా హోమ్ మేడ్ గరం మసాలా ఓకే కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ వచ్చేదానికి ఓకే ఓకే चिवर बाउल वेयटे दिन मल्ल गारे पिल की चिंप मरी मुख्य गारनी इतनी ओहो సో రెడీ రెడీ నైస్ అండి బా పెట్టారు ఇవన్నీ కూడా ఇంకొకటి చివరగా వేసుకునే అంటే ఫోన్ చేసే ముందు అంటే ఇప్పుడు వేయకూడదు మనం తినే ముందు కొంచెం లైట్ గా నిమ్మరసం చేసుకుంటే నిమ్మరసం వేసుకుంటే బాగుంటుంది ఓకే సో అది మనం పేస్ట్ చూసే ముందు కలుపుకుందాం ఓకే సో రెడీ కదా అంటే సి విటమిన్ కూడా మళ్ళీ ఓకే సో తోటకూర స్ప్రౌట్స్ కర్రీ రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం తోటకూర స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసే విధానం
ముందుగా తోటకూరలో ఉప్పు కాని సైంధవ లవణం కాని వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్, నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పసుపు, కారం, మగ్గించిన తోటకూర, స్ప్రౌట్స్ స్టాక్, పెరుగు, ఉప్పు వేసి మరికాస్త ఉడకనివ్వాలి. చివరిగా గరం మసాలా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే తోటకూర స్ప్రౌట్స్ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, మీకోసం మరో చిట్కా. కాలి కండరం పట్టేసి నడవడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే కాలును వ్యతిరేక దిశలో కదపాలి. ఇలా చేసినట్లయితే మంచి రిలీఫ్ వస్తుంది. తోటకూర స్ప్రౌట్స్ కర్రీ తయారీ విధానం చూసారు కదా, సో ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సరితే గారు రెడీయా మీరు? రెడీ. మీరేం చేస్తారు తోటకూరతో? తోటకూర వడ కర్రీ. తోటకూర వడ కర్రీ. ఓకే, మరి తోటకూర వడకర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తోటకూర వడకర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 1 కప్పు, పెసరపప్పు పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, సో సరిత గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో ఫస్ట్ మనం వడలు వేసుకోవాలి కదా, సో ఆయిల్ హీట్ పెట్టుకుందామా? సో ఫస్ట్ ఇది నానబెట్టిన పెసరపప్పు, పచ్చపచ్చగా రుబ్బారు అది. అవునండి. తీసుకోండి. పెసరపప్పుతో వడలేస్తున్నారా? తోటకూర పెసరపప్పు వడలు. శనగపప్పు అలా తీసుకుంటారు కదా జనరల్ గా, కానీ వడ లాగా రాదు అది, కొంచెం గట్టిగా వచ్చేస్తుంది. సో ఈ పెసరపప్పుతో బాగుంటుందా? ఓకే. నెక్స్ట్ దీంట్లో దీంట్లో కొంచెం తోటకూర, ఓకే, ఉల్లిపాయలు, కొంచెం కారం, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం ఉప్పు, ఓకే, వేసి కలుపుకొని ఇంకా నీళ్ళు అక్కర్లేదేమో కదా, ఇదే సరిపోతుంది. పెసరపప్పు బాగానే తడి ఉంటుంది కదా. ఇది అంటే దీంట్లో ఏం పిండి వేయట్లేదు కదా, బాగానే ఉంటుందా విడిపోకుండా? ఓకేనా? సో చిన్న చిన్న వడల్లాగా వేస్తారా? అవునండి. మళ్ళీ ఇంకా కట్ చేసుకునే పని లేదు? లేదు. ఓకే. జనరల్ గా తోటకూర పకోడీలు అలాంటి వాటితో కూడా కర్రీ చేస్తూ ఉంటారు కదా? అవునండి. కానీ దీంతో పిల్లలు కొంచెం స్నాక్స్ ఐటమ్ లాగా ఇలా తినొచ్చు, కర్రీ లాగా చేసుకుని కావాలంటే ఉట్టివి తినొచ్చు. దీంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాం. ఇందులో తాలింపు దినుసులు, ఇవి కూడా మంచి మంచిగా చేసుకుంటూ ఉండండి. సరిపోతాయి చాలా. ఆవాలు జీలకర్ర. సో ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, ఇవి తీద్దామా? మేము ఇలాంటివి తింటే ఎన్ని ఆసనాలు వేయాలండి? బట్టి ఉంటుందండి. అంతేనా? ఎన్ని తింటే అన్ని డబ్బులు వేయాలి. అంతేనా? ఏం కాదు, రెగ్యులర్ గా చేస్తూ అప్పుడప్పుడు తీసుకోవచ్చు కదా. ఇందులో అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంజాయ్ చేయాలి అప్పుడప్పుడు తీసుకోవాలి. సరిత గారు బాగా వంటలు చేస్తుంటారండి మీరు, వెరైటీస్ చేస్తారండి. టీవీ చూస్తుంటారా? చూస్తాను. అభిరుచి ప్రోగ్రామ్ డైలీ చూస్తారు? చూడటమైనా ట్రై చేస్తూ ఉంటారు. కరివేపాకు వేసేసారు అలాగా చెప్పకుండా. తోటకూర, తోటకూర ఓ కొద్దిగా అందులో కొంచెం ఇక్కడ కూడా. ఈ తోటకూర అంటే ఉడికించి చేసుకోవాలంటే, ఇందాకే చెప్పారు అంటే చాలా మంది ఇలాగే డైరెక్ట్ గా వేసేస్తూ ఉంటారు.
పసుపు వేసుకోవాలి ఆ వే ధనియా పౌడర్ ఓకే కాకరలు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారండి ఆ చేస్తూ ఉంటారండి ఇంటూ ఉంటారా మీ పిల్లలు బానే ఇదేంటి ఎండుకొబ్బరి కూడా అవునండి కొంచెం కారం మీరు కూడా ఉప్పు కారాలు బా తక్కువ తింటారా అవునండి అవునా సరే ఇప్పుడు చూసేసుకోండి కొంచెం వాటర్ వాటర్ కావాలి ఫస్ట్ వాటర్ ఎలా వేయాలా వాటర్ వేసి అదే ఇప్పుడివా వేసేనా మూత పెడదాం ఒక నిమిషం సో ఇప్పుడు కొద్దిగా వాటికి కూడా టేస్ట్ లని పడి తీసేసుకోవచ్చు సో చూద్దాం ఒకసారి వెల్లుల్లిపాయలు వేద్దాం చచ్చ పచ్చ కదా ओके अंडी तोटकूर वड़ कर्री कूडा रेडी अयिपोयिंदी टेस्ट चूसे मुंदु तयारी विधानम इंकोसारी चूद्दाम तोटकूर वड़ कर्री तयारु चेसे विधानम ओक बाउल्लो पेसरपप्पु पेस्ट तरिगिन तोटकूर उल्लिपाय मुक्कलु कारं अल्लं वेल्लुल्लि पेस्ट धनियाल पोड़ी उप्पु वेसी बागा कलुपुकोवाली ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేతితో వడల్లా వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి పాన్ లో నూనె వేసి పోపు దినుసులు ఎండుమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు తరిగిన తోటకూర వేసి వేయించాలి దీనిలో పసుపు ధనియాల పొడి ఎండుకొబ్బరి పొడి కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి వడలు వేసి ఉడకనివ్వాలి అంతే తోటకూర వడ కర్రీ రెడీ ओके अंडी मरी तोटकूर तो रेंडु वंटलु कूडा रेडीगा उन्नाई सो राजु गारु ओकटेमो स्प्राउट्स कांबिनेशन लो इंकोकटेमो तोटकूर वड करी ओके सो मुंदु स्प्राउट्स कांबिनेशन लो चूसेदाम ओके सो मीरु निम्मरसं मीद कलपाल अन्नारु कदा इंदाक कलुपुतारा అలాగే రోటీతో కానీ తినేటప్పుడు ఈ గార్నిష్ చేసుకోవచ్చు సలాడ్తో కూడా తీసేసుకోవచ్చు బాగుంది అంటే ఆ హెల్త్ కాన్షియస్నెస్ అనేది బాగా తెలుస్తుంది మీ డిష్ లో బాగుందండి నైస్ పసరపప్పుతో చేశారు కదా ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది బాగున్నాయి రెండు టేస్ట్ కూడా బాగుంది యా అంటే రెండిట్లో కూడా ఆ తోటకూర అనేది కొంచెం ఆ టేస్ట్ బాగా తెలిసేట్టుగా ఇద్దరు బాగా ప్లాన్ చేసుకున్నారు యా ఈ స్పోర్ట్స్ కాంబినేషన్ లో సోయా సో హెల్దీగా టోటల్ హెల్దీగా ఉంది అలాగే ఇక్కడ వడ కర్రీ దాంట్లో కొంచెం గ్రేవీ పార్ట్ కొద్దిగా ఉంటే బాగుంది సో టేస్టీగా ఉంది హెల్తీగా ఉంది అన్ని కూడా బానే సెట్ అయ్యింది సెట్ అయ్యింది సో అయితే సుమనగర్ విన్నర్ అన్నమాట కంగ్రాట్యులేషన్స్ ఇలా వచ్చేసారు
सो సుమన గారు కంగ్రాట్స్ అండి థాంక్యూ అండి బాగుంది వంట సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్ ఓకే థాంక్యూ అరిత గారు మీ కర్రీ కూడా టేస్టీగా ఉంది మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి థాంక్యూ సో థాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు ఓకే మరి తోటకూరతో చూసారు కదండి వాళ్ళకి ఊరించే వంటల్ని మరి మీరు కూడా ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి ఎస్ఎంఎస్ డీటెయల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626 3579 కి ఎస్ఎంఎస్ చేయండి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా మీకోసం ఎంటిఆర్ మసాలా వారి చిట్కా క్యాబేజీ తో గాని కాలీఫ్లవర్ తో గాని కూర చేసేటప్పుడు ఆ కూరలో కొద్దిగా పాలు పోసినట్లయితే ఆ కూర తెల్లగా ఉంటుంది మంచి రుచిగా కూడా ఉంటుంది ఓకే మరి వాళ్ళ నాలుగు టేస్టీ వంటల్ని చూసారు కదా మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన ఆలు చోలేలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం బంగాళ దుంపలు కాబూలీ శనగలు టొమాటోస్ మనం కాబూలీ శనగలు కానీ ఇలాంటివి కాన్సంట్రేటెడ్ గా ఉన్న ప్రోటీన్ అన్నీ కూడా మనం డెఫినెట్ గా కొంచెం స్పేస్ ఇచ్చే తీసుకోవాలి రోజు మనం కందిపప్పు మినపప్పు పెసరపప్పు ఎలా తీసుకుంటామో అలా తీసుకోలేం అలా తీసుకున్నప్పుడు కూడా మనం ఇలా టొమాటోస్ ఇలాంటివి ఎక్కువ వాడుకుంటే చాలా బాగుంటుంది టొమాటోస్ గురించి ఒక మంచి చక్కటి మాట ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్ కి ప్రూవెన్ ఇవన్నీ ప్రూవ్ చేసేశారు ఆల్రెడీ టెస్ట్ చేసి ఎలాబొరేట్గా దాని గురించి స్టడీస్ కండక్ట్ చేసి దే ప్రూవ్డ్ ప్రాస్టేట్ క్యాన్సర్కి అది విరుగుడుగా పనిచేస్తుందని సో బాగుందండి ఆలు చోలే ఇంట్రెస్టింగ్ రెసిపీ ఒకటి మనం చూస్తున్నాం ఇప్పుడు స్వీట్స్ అండ్ స్నాక్స్లో రియల్లీ ఇంట్రెస్టింగ్ ఖర్జూర్ డ్రై ఫ్రూట్ శాండ్విచ్ శాండ్విచ్ అనగానే మనకు దోసకాయ ముక్కలు టొమాటోస్ అలాంటివి మైండ్లోకి వస్తాయి కానీ ఇలా ఖర్జూరంతో డ్రై ఫ్రూట్స్ పాలు వెన్న నిజంగానే బాగుంది పౌష్టికాహారం లాగే ఉంది ఖర్జూరం రోజు రెండు మూడు తింటే కూడా మనకు అసలు షుగర్ లెవెల్స్ కూడా చక్కగా మెయింటైన్ అవుతాయండి సో ఖర్జూరంలో అంత చక్కటి పోషక విలువలు ఉన్నాయి ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఐరన్ ఉంటుంది రక్తహీనత ఉన్న పిల్లలందరికీ కూడా మనం రెండు మూడు ఖర్జూరాలు ఇచ్చామనుకోండి ఖచ్చితంగా వాళ్ళకి రక్తహీనత నివారణ అవుతుంది బ్రెడ్ ఎప్పుడైనా ఒకసారి తింటే ప్రాబ్లం లేదు అని మనం చాలాసార్లు అనుకున్నాం కాబట్టి ఖర్జూరం డ్రై ఫ్రూట్ శాండ్విచ్ బాగుందండి ఊరించే వంటలో మీరు చూసిన తోటకూర స్ప్రౌట్స్ కర్రీ అలాగే తోటకూర వడకర్రీ తోటకూర మంచిది కరెక్ట్ స్ప్రౌట్స్ కూడా కరెక్ట్ చాలా మంచిది సోయా గ్రాన్యూల్స్ ఇవి మనం ఇలాంటి రెసిపీస్ లో వాడవలసిన నెసెసిటీ లేదు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆహారం ఎప్పుడు కూడా ఈట్ టు లివ్ బ్రతకడానికి కాసంత తినాలి కానీ బ్రతికేదే తినడానికి అన్నట్టుగా లివింగ్ టు ఈట్ అన్నట్టుగా ఉండద్దు సో ఇప్పుడు మనం ఎందుకు ఇలా చెప్పానంటే ఇప్పుడు సోయా గ్రాన్యూల్స్ ఇవన్నీ హెల్దీ ఇవన్నీ ఒకేసారి ఒకే పూట తినవలసిన అవసరం లేదండి మనం సెగ్రిగేట్ చేసుకుంటూ ఒక్కొక్క పూట ఒక్కొక్క రకమైనది తీసుకుంటే కూడా ఇట్ల్ వర్క్ మనం ఏమనుకుంటామంటే ఇది ఒకే పూటలో తీసుకోకపోతే మన ప్రాబ్లం ఏమో అలా అనుకుంటాం అలా కాదు అలా కానే కాదు సో తోటకూర స్ప్రౌట్స్ గుడ్ ఎనఫ్ టొమాటో ప్యూరీ చాలా మంచిది ఇంకా పెరుగు సో ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మనం ఇలాంటి వంటకాలు చేసుకున్నా అమేజింగ్గా ఉంటుంది వెరీ న్యూట్రిషియస్ అండ్ వెరీ వెరీ హెల్దీ స్ప్రౌట్స్కి ఒక ఇన్నేట్ ఫ్లేవర్ కూడా ఉంటుందండి స్వతహాగా అవి చక్కగా మనకు ఈ తోటకూరతో టొమాటోస్తో బ్లెండ్ అవుతాయి కాబట్టి యాక్చువల్లీ ఇది ఎంత బాగుందంటే ఈ రెసిపీ పెరుగులో ఉన్న ప్రోబయోటిక్స్ ఇవన్నీ కూడా బాగా పనిచేస్తుంది బాడీలో టాక్సిన్స్ ఎక్కువ చేరిందనుకోండి దాన్ని బయటకు పంపించడానికి కూడా మనకు పెరుగు ఉపయోగపడుతుందంట ఎందుకంటే అందులో ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తోటకూర వడకరి ఎలా అంటే తోటకూర పెసరపప్పుతో వడలు ఎండు కొబ్బరి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్తో మనం కర్రీ చేసుకుంటున్నాం అది డీప్ ఫ్రైడ్ ఐటెం బాగానే ఉంది కానీ ఇట్స్ డీప్ ఫ్రైడ్ ఐటెం సో డెఫినెట్గా దానికంటే కూడా మనకు తోటకూర స్ప్రౌట్స్ కర్రీ చాలా చాలా బాగుందండి తోటకూర వడకర్రీ అనేది కాసంత లిమిట్లో తీసుకుంటూ రేర్గా తీసుకుంటే పర్వాలేదు ఊరించే సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది రాజుగారు ఈ రోజు ఆలు చోలే బాగుంది అంటే రెగ్యులర్ రెసిపీ అయినా కూడా కొంచెం వెరైటీ ఇంగ్రీడియంట్స్ వాడి మీరు డిఫరెంట్ ప్రాసెస్ లో చూపించారు కదా అవునండి అండ్ శాండ్విచ్ కూడా ఇలా స్వీట్ కాంబినేషన్ లో వెరైటీగా ఉంది టేస్టీగా ఉంది రాజుగారు సో చూసారు కదండి మరి వాళ్ళ వెరైటీస్ అన్ని కూడా మీరు కూడా ట్రై చేయండి మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి మా అడ్రస్ ఎన్టీఆర్ మసాలా అభిరుచి కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501512 అభిరుచి ప్రేక్షకులకు ఎన్టీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం ఎన్టీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎన్టీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి ప్రతి వారం ఎన్టీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి
అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటిఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ ఎంటిఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నంబర్ 1 సెకండ్ ఫ్లోర్ 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్ ఇజిపుర బెంగళూరు 560047 ఓకే మరి ఇది వాల్టి మన ఎంటిఆర్ మసాలా అభిరుచి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుస్తాం అంటిల్ దెన్ బై బై బై